ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో హాయ్ శకిలే గారు. హాయ్. బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఉంది 2 వీక్స్ అయినా కానీ అందరు మనసులను దోచుకున్నారు. నా వల్ల కాదు, పార్షియల్ గా ఉండటం. నాకు అందరు కావాలా? మీ జీవితంలో చెప్పాలంటే చాలా చూసి వచ్చారు కాబట్టి వేరే వాళ్ళని హర్ట్ చేయడం ఇష్టం ఉండదా, లేకపోతే వేరే కారణం ఏముంది? వేరే వాళ్ళని హర్ట్ చేసే దానికోసం మనం పుట్ల మళ్ళీ వాళ్ళతో పిలిచి సిగ్గు లేకుండా మాట్లాడతా. షకీల గారు ఊరికే నమ్మి మోసపోతూ ఉంటారు. ఆమెకు నమ్మటం అదొక వీక్నెస్. ఆ వీక్నెస్ మీద అందరు కొట్టేస్తారు ఆమె గట్టిగా. నిన్ను నమ్మి ఈ ఇంటర్వ్యూలో కూర్చున్నాను. ఇప్పుడు తెలుసుకుంటా వాళ్ళు మోసం చేశారు అని. గివప్ ఉండదు. ఉంటే కదా గివప్ ఇచ్చేదాన్ని. అసలు మీ లైఫ్లో సూసైడ్ చేసుకుందాం? అప్పుడప్పుడు చేస్తాం, ముక్కు మూసుకుంటా. బిగ్ బాస్లో 2 వీక్స్ ఉన్నారు కదా, 1 డే ఉంటే తెలిసిపోతుంది అసలు బిగ్ బాస్ హౌస్ అంటే ఏంటి, బిగ్ బాస్ అంటే ఏంటి, ఉన్న కంటెస్టెంట్లు అంటే ఏంటి, జెన్యున్ ఆర్ ఫేక్ ఎవరు అనిపించారు మీకు లోపల? సి, పల్లవి ప్రసాద్ నేను అప్పటి నుంచి చెప్తున్నాను, తన ఫ్యాన్స్ ఇది చూసి నా మీద కోపపడితే కూడా ఐ జస్ట్ డోంట్ కేర్, బికాస్ కొంచెంగా ఇటు కూర్చొని మళ్ళీ ఇటు కూర్చొని మళ్ళీ ఇటు కూర్చొని మళ్ళీ కాల్ ఇటు వేసావు. ఆ యాటిట్యూడ్ నాకు నచ్చదు. సిగరెట్ అనేది ఎప్పుడు అలవాటు చేసుకున్నారు షకీల గారు? టైం మీట్ అంటే ఏ టైంలో? నాకు 16 17. డ్రింక్ ఎప్పుడన్నా అకేషనల్? ముందంతా రోజు తాగేదా. మలయాళంలో మీరు ఒక స్టార్ అంతే. ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరిగాము, ఎక్కడ స్టార్ అయ్యామంటే చూడండి, అన్ని రాసి ఉన్నది ఆల్రెడీ. జరగాల, ప్రతి ఊర్లో ఒక థియేటర్ అయితే కేవలం మీ సినిమాల కోసమే పెట్టుంటారు. ఇలాంటి జర్నీ చూసి వచ్చిన తర్వాత హెడ్ వెయిట్ అనేది భయంకరంగా పెరగాలి. ఒక పేరు వచ్చినప్పుడు ఆ పేరు నాకు వచ్చిందనే తెలియదు. అంటే మీ లైఫ్లో ఇటువైపు బి గ్రేడ్ ఫిలిమ్స్ చేశారు, తర్వాత మీరు అనుకోను లేకపోతే నేను నాకు ఈ క్యారెక్టర్స్ వద్దు నా లైఫ్ టర్న్ అవ్వాలి, మళ్ళీ కొంతమంది ఆడియన్స్కి మంచి మంచి ఫ్యామిలీ మూవీస్లో కనిపించారు, మళ్ళీ ఒకసారిగా టర్న్ అయ్యి మళ్ళీ ఇలాంటి కుక్ విత్ కోమాలి ఇలాంటి, అంటే మీలోనే చాలా షేడ్స్ టర్న్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరే వచ్చారు. దీనికి మెయిన్ ఎవరు మీ వెనకుండి ఇంత సపోర్ట్? ఇక్కడ వాళ్ళు చెప్పేది ఒక కథ, వాళ్ళు తీసేది ఒక కథ, దాంట్లో బిట్లు జాయిన్ చేసి. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, సరే ఇంకా సెటిల్ అయిపోతాం, డబ్బులు లేవు అంటే ఈడు మాత్రం ఎందుకుంటాడు కూడా. మీకంటూ సొంత ఇల్లు ఏం లేదు. ఒక 6 ఫీట్ మాత్రం ఇక్కడ మా మస్జిద్లో ఉంది, అది కన్ఫర్మ్. ఇది చనిపోతే మీరు కూడా పాలిటిక్స్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి ఆయన పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు చాలామంది రకరకాలుగా కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని. అలాంటిది ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి, అండ్ ఈవెన్ బాగుంటే 2029 కూడా చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అని కూడా చాలామంది అంటున్నారు. ఏమనిపించింది ఆయన సక్సెస్? సబర్ కఫల్ మీట్ అవుతారు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పచ్చు. ఎందుకంటే సక్సెస్ వచ్చినప్పుడు పొంగిపోలేదు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కుంగిపోలేదు, స్టార్ హోదా ఉన్నప్పుడు అహో ఓహో అనలేదు, అంత తగ్గిపోయినప్పుడు కూడా ఏది లేదు. లైఫ్లో అన్నీ చూశారు, పీక్స్ చూశారు, బట్ అయినప్పటికీ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికి అలానే ఉన్నారు. అనిపించుకుంటున్నారు అందరి చేత ఇలా కదా తన లైఫ్ ఉంది, ఇలా ఉందన్న వాళ్ళకు కూడా సమాధానం చెప్పేలా మళ్ళీ బిగ్ బాస్లో తన ఏంటో ప్రూవ్ చేసుకున్న ద వన్ అండ్ ఓన్లీ షకీల గారు. సో హాయ్ షకీల గారు. హాయ్, నమస్తే. 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 ఐఎమ్ గ్రేట్. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి ఉండగలం అండ్ లేకపోయినా కానీ అడ్జస్ట్ అయ్యి ఉండగలం అలాంటి ఒక క్యారెక్టర్ మీది. అండ్ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఉంది 2 వీక్స్ అయినా కానీ అందరు మనసులను దోచుకున్నారు. అండ్ ఎలా అనిపిస్తుంది అక్కడి నుంచి వచ్చిన షకీల మొన్న బిగ్ బాస్లో? ఇప్పుడున్న యూత్కి కూడా ఎవరి ఈమాని గూగుల్లో సర్చ్ చేసుకునే వరకు మీ ప్రయాణం కొనసాగుతూనే ఉంది మీ జర్నీ అనేది. ఎలా అనిపిస్తుంది షకీలమ్మ? చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు యంగ్స్టర్స్కి కూడా ఇప్పుడు అమ్మ ఎక్కడికి వెళ్ళి బిగ్ బాస్లో అందరూ అమ్మే అన్నారు మిమ్మల్ని, మా షకీలమ్మ మా షకీలమ్మ అని. మంచి విషయం ఏమంటే అమ్మగా వెళ్ళాను, అమ్మగా తిరిగి వచ్చేసాను. 2 వారాలు ఉన్నా సరే 3వ వారం ఉండి వాళ్ళతో గొడవలు పెట్టుకొని, బికాస్ నా వల్ల కాదు పార్షియల్గా ఉండటం, నాకు అందరూ కావాలా. సో ఈ గ్రూపు ఆ గ్రూపు అని ఈ గొడవలంతా లేకుండా బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత నా మా అన్నే శివాజీ అన్న, మిగతా వాళ్ళందరూ నా కొడుకులు కూతుర్లే. సో హ్యాపీ. మేమందరం అనుకున్నాం
షకిల గారికి సినిమా ఆఫర్స్ చాలా తగ్గిపోయాయి అండ్ అందరూ ఇంకా అలానే ఊహించుకుంటున్నారేమో అవనన్న, కొంచెం ఆలోచించే టైంకి కరెక్ట్గా మీకు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని చెప్పుకోవచ్చు. తమిళ్లో ఒక బిజీ యాంకర్గా ఉండిపోయారు మీరు కూడా. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ న్యూ జర్నీ? ఇది వచ్చి చాలా రోజుల నుంచి నేను అనుకున్నాను, బికాస్ ఇప్పుడు ఎవరైనా నన్ను ఇంటర్వ్యూ చేసేదానికి వస్తే ఆ యాంకరు నా కాడ నుంచి విషయం తీసుకోవాలా అన్నట్టు యాంకరింగ్ చేయట్లేదు. మీరు అడిగే క్వశ్చన్స్ తిప్పి తిప్పి నన్ను ఎలా అడగాలంటే నేను దానికి ఆన్సర్ చెప్పేయాలా. ఇది చాలామంది కాడ అది లేదని చూశాను. నాకు ఒకవేళ ఆ ఛాన్స్ వస్తే నేను ఎలా చేస్తాననేది నేను గలాటాలో నిరూపించాను. చెమటలు పట్టిస్తున్నారు అందరికి, అవును భయపడుతున్నారు, బట్ ద ప్రాబ్లమ్ ఇస్ నేను వాళ్ళని తిట్టను, బట్ సడన్గా రైస్ అవుతాను, సడన్గా లేదు నాన్న అంటాను. సో బయట ఇక్కడ నుంచి బయటికి పోయేటప్పుడు అమ్మ అని నన్ను ముద్దు పెట్టుకొని నా కాడ బ్లెస్సింగ్స్ తీసుకొని నా కాడ ఫోటోలు తీసుకొని వెళ్తారు. బట్ ఆ బిగినింగ్ అలా ఉంటుంది, ఇవేం అడగబోతుందో. ఈ యాంకరింగ్, ఈ హోస్ట్ అనే జాబ్ ఇస్ చాలా ఇంపార్టెంట్ జాబ్ అనమాట. మనం ఒకరిని హర్ట్ చేయకూడదు, ఒకరికి చెప్పవద్దు అనుకునే విషయం అడగకూడదు, అది వాళ్ళ పర్సనల్. లోడి 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 అది అడిగి వాళ్ళని ఏడిపించేది అది మన పని కాదు. నేను ఇంత దాకా చేసిన ఎన్ని ఇంటర్వ్యూస్ అయినా వాళ్ళ బ్యాడ్ సైడ్స్ ఇది అనుకుంటున్నారు కదండి, ఇది కాదు, ఈమెలో ఈ గుడ్ సైడ్స్ ఉంది అని అదే ఎప్పుడు ప్రొజెక్ట్ చేస్తానన్నమాట. సో ఇప్పుడు చాలా మీరు అందరికి తెలుసు, అందరూ మీకు తెలుసు కాబట్టి ఇన్ కేస్ ఏదైనా క్వశ్చన్ ఛానల్ సైడ్ నుంచి ప్రెజర్ చేసి అడగని చెప్పినా కానీ నా గురించి మీకు తెలియదా, నేనేంటో మీకు తెలియదా, మీరు అడుగుతారా ఈ క్వశ్చన్ అనేది కూడా వస్తుంది. లేదు లేదు, ఇంకొక తెలుసా, నేను నిన్న ఒకరిని ఇంటర్వ్యూ చేసి వచ్చాను, నేను అదే అడిగాను, ఆర్టిస్టులు వస్తున్నారు, ఆర్టిస్టులు అంతా మీరే తీసుకుంటున్నారు ఇన్ హౌస్ సో కాల్డ్ ఇన్ హౌస్ హోస్ట్ అని, నాకు ఎవరో ఒక అవుట్ సైడర్ ఇస్తున్నారు. వాళ్ళేమో ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లో ఫేమస్ వాళ్ళనే ఇస్తున్నారు, బట్ నాకు ఇచ్చే నా ప్రోగ్రామ్ 11 lakhs, 12 lakhs, 20 lakhs, 40 lakhs పోతుంది. ఇంకా మీరు నాకు తెలిసిన వాళ్ళు ఇస్తే ఇంకా బాగుంటుంది కదా. అవును. సో ఇది ఈ క్వశ్చన్ కూడా నేను అడిగాను. అదే ప్రాబ్లం ఏమంటే ఈ తెలిసిన వాళ్ళని అడగకుండా తెలియని వాళ్ళని అడిగేది ఎంతో బెటర్. బెటర్ తెలిసిన వాళ్ళంటే వాళ్ళని నేను ఒక ఫ్యూ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్నే చెప్పాను వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వండి అని. ఒక ఆమె పాప ఇన్నసెంట్గా అని చెప్పేసింది నేను అడగగానే, నేనే దాన్ని వచ్చి వేరేలాగా మళ్ళీ మార్చా. ఓకే, అది కాదే పిచ్చిదానా, అది ఇలాగదా అయింది అని వేరే మార్చా. బికాస్ తను మర్చిపోయింది రెండు కెమెరాలు ఉన్నాయని, తను నాతో అన్ని విషయాలు చెప్పేదానికి చెప్పేస్తుంది. ఓకే, సో అప్పటి నుంచి ఈ ఫ్రెండ్స్తో ఈ ట్రిక్స్ నేను పెట్టుకోలే. నాకు తెలిసిన వాళ్ళ వద్దండి అది మీరు ఎవరైనా చేసుకోండి. వాళ్ళకడ అనురాధ అక్కడ ఎన్నోసారి ఇంటర్వ్యూ చేశాను, అక్కడ ఏమని అడుగుతాను? శాంతి డిస్కో శాంతి అక్కడనే నేను అడిగితే చేస్తుంది అక్క, ఏమని అడగాలి? వాళ్ళ తమ్ముళ్ళ నుంచి అక్కడి నుంచి చెల్లెల నుంచి అందరూ నాకు తెలుసు. సో ఏ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ నేను అడగాలి వాళ్ళతో? సో నాకు అవుట్ సైడర్స్ బెటర్. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కావాల్సింది కూడా బ్యాట్ సైడే కావాలి ఎక్కువ. బ్యాట్ వాళ్ళకి కూడా అవును, బట్ అది ఫస్ట్ వేరే ఛానల్లో ఉండేటప్పుడు కాంట్రవర్సీస్ విత్ షకీలా అని వచ్చింది. సో ప్రోగ్రామ్ పేరే అలా ఉండింది. ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్కి పేరే లేదు, అండ్ కాంట్రవర్సీగా తీసుకొచ్చి ఇద్దరిని కూర్చోబెడితే అది పాజిటివ్ చేసి పంపించేస్తాం. సో ఇప్పుడు ఎవరెవరో, ఇప్పుడు కూడా ఒక అమ్మాయి ఎవరో నాకు తెలియదు పేరు గీరంతా, అక్కడికి పోయేదాకా కూడా నేను ఎవరిని ఇంటర్వ్యూ చేయబోతున్నా నాకు తెలియదు. పోతే 10 questions పేపర్ ఇస్తారు, నేను పేపర్ అలా వేసేస్తాను. ఎందుకంటే మీరు హర్ట్ చేసి అడగమంటారు దీంట్లో, నీకు సిగ్గు లేదా, మీ వాళ్ళు ఏమనుకుంటారు అవన్నీ నేను అలా అడగను. ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను కదా, నన్ను ఆయన అడిగాడమ్మా నాకు సిగ్గు లేదా అని, అప్పుడు నిన్ను అడగరు అలాగా ఇది అంటాను. అమ్మ మిమ్మల్ని అడిగారా, నన్ను కూడా అడుగుతారమ్మా. సో ఇలా వచ్చేస్తుంది. సో నేను క్వశ్చన్స్గా పుట్టప్ చేయకుండా అన్నిట్లో నన్ను తీసుకుంటా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.